కష్టపడి వానలా ఇల్లులు తిరిగిదేస్తే లేచిపోతారా? చెప్తా. వదిలేయే, పాపం తెలియదా తనకి. అబ్బా అప్పుడే సపోటా. బుద్ధుండాలే, ఇప్పుడే అడిగిస్తా. బాను 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 బాను. ఉండే, నాన్న మాట్లాడతా అంటుండు. ఉండవే, నాకు టెన్షన్ ఉంది. అదే అబ్బాయి గురించి. ఏ ఏం చెప్తావే? నాన్నకి నచ్చిండు, పెళ్లి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేదే. ఇటువంటి బక్వాస్ స్టోరీలు చెప్పకే ప్లీజ్. కరెక్ట్గా నచ్చిదే చెప్పు. ఇంకా నాన్నకి రోజు మందులు నువ్వే ఇయ్యాలి. నాన్నకి రోజు మందులు నువ్వే ఇయ్యాలి, గుర్తుపెట్టుకో. ఏందే నీ లొల్లి, ధర ఆగవే. లొల్లి మళ్ళా అక్క పెండ్లి లొల్లి జయమా. తల్లి నువ్వు గిట్లరా, నాన్నకి నచ్చిండు, పెండ్లికి లేట్ అవుతున్నది, ఎప్పుడైనా చేసుకునేదే కదా. గిసు వంటివన్నీ మనసులో పెట్టుకొని ఒప్పుకోకరేనమ్మా, బాగా ఆలోచన చెయ్యి. నీకు నచ్చితేనే తల్లి. నానా, నేను ఇట్లే చెప్పినా, ఇద్దే అడిగినా, నేను నువ్వు ఒక్కటే తీరు అడిగినా కదే, చెప్పు. బిడ్డా అప్పుడు అక్క ఏమన్నదిరా? సరే అన్నది, ఇష్టం అన్నది. ఇంకా చాలే, నా బంగారు తల్లి, అంతది నా అదృష్టం. తల్లి చాలా సంతోషమే, పిల్లగాడు చాలా మంచోడే. అవునే, నువ్వు వెళ్ళిపోతే నాకు మన డెలివరిస్తారే. నేను ఉన్నాను కదా, లేనా? ఇంకెళ్ళిపోవే, వెళ్ళిపో. ఇక నేను నాన్న అంతే. నువ్వు కూడలే, ఇంకా చాలే. బెంగగుంది నాన్న, వారంలోనే వెళ్ళిపోవాలనా? అమ్మాయిలు ఎందుకు పోవాలన్నా అన్ని వదులుకొని? ఈ రూల్ ఎవడు పెట్టిండో గానీ చాలా మోసం నాన్న, చాలా పెద్ద మోసం, దోకా. నీ అసింటోళ్ళు ఉరుక్కుంటా పోతారే అన్ని వదిలి. ఏం కాదు, నేను ఎడిగి పోను, పెళ్లి గాని ఏమైనా గానీ నేనైతే పోను. అసలు నా రూమ్మేట్ సే పండుకునేదే లేదు. ఇగో ఇప్పుడే చెప్తున్నా నాన్న, నేను నీ కొడుకు.